గంభీరపేట మండల కేంద్రంలో తెలంగాణ మాలమహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో పాటిరాజం విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తోట ఆగయ్య దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మాలమహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు. తోట ఆగయ్య గతంలో కూడా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగిందని, టీఆర్ఎస్ పార్టీ దళితుల పక్షాన పోరాడతామని చెప్పి ఇటువంటి నాయకులు దళితులను అవమానపరిచే విధంగా బహిరంగంగా తిట్టడం సరైన పద్ధతి కాదని, గౌరవప్రదమైన జిల్లా అధ్యక్ష పదవిలో ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తోందని, కేటీఆర్ గారి అండదండలతో తోట ఆగయ్య పదే పదే దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బాకూర్పల్లి గ్రామంలో దళితులను కించపరిచే విధంగా వరదల్లో చిక్కుకున్న దళితులను సహాయక చర్యలు చేపట్టకుండా ఇష్టమొచ్చినట్టుగా తిట్టడం సరైన పద్ధతి కాదని, ఇకపైన ఇటువంటి పునరావృతమైతే ఊరుకునే ప్రసక్తే లేదని, బహిరంగంగా మీడియా ముఖంగా దళితులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాదం శంకర్, దోసల రామచంద్ర, పిట్ల రాము, శ్రీనివాస్, దోసల వెంకటేష్, లంకం నాంపల్లి, కార్తీక్, నితీష్, అన్వేష్, వంశీ, తనుష్, అరవింద్, బుదయ్ ఉన్నారు. ఆనందం తదితరులు కూడా పాల్గొన్నారు. కార్యాలయాన్ని ముట్టడించే ప్రక్రియ చేపడతాం. త్వరలో మీ ఇంటిని కూడా ముట్టడి ఉంచుతాం. కాబట్టి తోటయ్య గారు, మీకు ఇకనైనా మర్యాద ఇస్తున్నాం. మీరు ఎందుకైతే దళితుల పైన భూత పురాణం తిట్టినో మీరు మానుకోవలసిన బాధ్యత ఉంది. తోటగాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు వారు కూడా నోరు మెలుపుతలేరు. ఇకనైనా టీఆర్ఎస్ యొక్క టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికారుల యొక్క బట్ట బయలైంది. మీకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇట్లా దళితులను కించపరుస్తుంటే మీరు ఎందుకు ఖండించలేరని నేను అడుగుతున్నా. మీరు బహిరంగంగా దళితులకు మొన్నటి బాగురుపల్లిలో జరిగినటువంటి వరనీటిలో తిట్టినటువంటి మాటలను వెనుకకు తీసుకోకపోతే, క్షమాపణ దళితులకు చెప్పకపోతే మీడియా ప్రకారంగా మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తి లేదు. మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని తెలంగాణ మాలమానాడు పక్షాన దళితులందరము హెచ్చరిస్తున్నాం. జై భీమ్.